నమస్తే, ఎన్ఎస్ న్యూస్ కు స్వాగతం. నేను అరుణ. ముందుగా బుల్టన్ హెడ్లైన్స్. ఆంధ్రులను నమ్మించి వంచనకు గురి చేసిన నమ్మక ద్రోహి జగన్మోహన్ రెడ్డి అని కొత్తపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ మండారు సత్యానందరావు అన్నారు. కొత్తపేట మండలం వాడపాలెం గ్రామంలో పాత్రికేయ సమావేశంలో మాట్లాడుతూ, అధికారంలోకి రావడానికి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి హామీల సంగతి అటుంచితే ప్రజల సమస్యలే పట్టించుకోకుండా కాలం గడిపేశారని ఎద్దేవా చేశారు. మాట తప్పను, మడమ తిప్పను అని చెప్పిన మాటలకు సంబంధం లేకుండా అందరినీ జగన్ నట్టేట ముంచారని అన్నారు. యువతకు జాబ్ క్యాలెండర్ అని 2.5 లక్షల ఉద్యోగాలన్నారని, కానీ యువతకు ఏ విధంగానూ సహాయం అందించలేదని అన్నారు. ఈ కార్యక్రమంలో అమలాపురం పార్లమెంట్ తెలుగు యువత అధ్యక్షులు చిలువూరి సతీష్ రాజు, రావులపాలెం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గుత్తుల పట్టాభిరామారావు, నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షులు కాసా సాగర్, బండారు వీరన్న కాపు, మానే ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నమ్మక ద్రోహిగా మారాడు. ఎందుకంటే చెప్పిన మాటలకి చేసిన పనికి పొంతలు లేకుండా మనమ తెప్పను, మాట తప్పనన్న జగన్మోహన్ రెడ్డి అందరినీ కూడా నట్టేట ముంచుతూ మాట మార్చడమే కాదు, తన కోసం అందరినీ కూడా ఎంతకైనా వాడుకుని వదిలేసి ఒక నమ్మక ద్రోహిగా మారాడంటలో ఈనాడు 4.5 లక్షల పాలనే ఉదాహరణ. ఈనాడు తల్లిని చెల్లిని కూడా రాష్ట్రం నుంచి తరిమేయడం జరిగింది. చిన్నాన్న అచ్చోదన్ తను కూడా ఈనాడు రాజకీయంగా ఆనాడు ఎన్నికల్లో గెలవడానికి వాడుకుని దాని మీద సిబిఐ కేసు విత్డ్రా చేసుకుని అతీగతి లేదు. రాయలసీమ జలాలు కానివ్వండి, పులివెందుల ప్రజలు కానివ్వండి, రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల్ని కూడా ఇచ్చిన హామీలు ఏది కూడా పూర్తిగా నెరవేర్చకుండా దగా చేశాడు, మోసం చేశాడు, అన్యాయం చేశాడు. మరి జగన్మోహన్ రెడ్డి ఈనాడు ఒక నమ్మక ద్రోహి అని అనడానికి అనేక ఉదాహరణలు కనిపిస్తూ ఉన్నాయి. సిపిఎస్ అన్నాడు ఉద్యోగస్తులు మోసం చేశాడు, రైతుల్ని రైతు భరోసా కింద మరి కేంద్ర ప్రభుత్వ సహాయంతో కలిపి 13,500 ఇచ్చి దగా చేశాడు. అంటే ఏ ఒక్క కార్యక్రమాన్ని కూడా పూర్తిగా నెరవేర్చకుండా జాబ్ క్యాలెండర్ అన్నాడు. యువతకి అందించింది ఏమీ లేదు, జాబులు లేవు, 2.5 లక్షల ఉద్యోగాలు అన్నారు. యువత కోసం ఏ విధంగానూ కూడా సహాయం చేసింది లేదు. మధ్య నిషేధం చేస్తాను దశల వారీగా, అప్పుడే మళ్ళా వచ్చి ఎన్నికల్లో ఓటు అడుగుతా అన్నాడు. మద్య నిషేధం కాదు కదా, మద్యం పేరు చెప్పి ఈనాడు ప్రజల రక్తం పీల్చే విధంగా ఈనాడు మద్యం ధరలు పెంచి పేద ప్రజలను ఎత్తిన బాధతో ఉన్నాడు. నిత్యావసర వస్తువుల ధరలు కానివ్వండి, ఏది చూసుకున్నా ఈనాడు పచ్చి దగ. ఈ ముఖ్యమంత్రి ఏ మాత్రం కూడా విశ్వసనీయులైన ముఖ్యమంత్రి, నమ్మిన వారిని నట్టేడు ముంచే ముఖ్యమంత్రి అని అనేక ఉదాహరణలు ఈనాడు మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి. దీన్ని ప్రజలు ఈనాడు గమనించాలి. ఈ ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని విషయాల్లో మాట తప్పాడో మడమ తిప్పాడో అర్థం చేసుకోవాలి. దానికి తగిన విధంగా రేపు రాబోయే రోజుల్లో ఈ ముఖ్యమంత్రి గుణపాఠం చెప్పాలి. ఒక్క ఛాన్స్ ప్లీజ్తో వచ్చి ఇన్న దగ అక్వ రైతులు బాధపడుతూ ఉన్నారు, సినిమా రంగం వాళ్ళని ఇబ్బందుల పాలు చేయడం జరిగింది, అదేవిధంగా విద్యారంగాన్ని ఇబ్బందుల పాలు చేయడం జరిగింది, వైద్య రంగాన్ని ఇబ్బందుల పాలు చేయడం జరిగింది, ఫీజుల రీఎంబర్స్మెంట్ పూర్తిగా అమలు చేయకుండా వాళ్ళని కూడా ఇబ్బందుల పాలు చేయడం జరిగింది. ఈ రకంగా అన్ని రంగాల ప్రజానీకం కూడా ఇబ్బందులు పడే పరిస్థితి ఏ ముఖ్యమంత్రి తోలను కూడా ఏ ప్రభుత్వంలోనూ కూడా ఈ విధమైన పరిస్థితి చూడలేదు. తొలిసారిగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా వచ్చిన 4.5 ఏళ్ల కాలంలో 4 దశాబ్దాల వెనక్కి ఈ రాష్ట్రం వెళ్ళిపోయిందంటంలో అతిశయోక్తి లేదు. దీనికి తగిన గుణపాఠం రేపు రాబోయే ఎన్నికల్లో ప్రజలు చెప్పాలి. ఈ నమ్మక ద్రోహి జగన్మోహన్ రెడ్డి గారికి నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను.